నమస్కారము వృషభరాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ రాశి వారికి మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుంటూ ఫాల్గున మాసంలో వచ్చేటటువంటి శుద్ధ దశమి బుధవారం నుండి ఫాల్గున మాసంలో బహుళ అష్టమి బుధవారం వరకు కూడా గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకుంటూ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గోచార ఫలాలు మనం చెప్పుకుంటున్నాం వృషభరాశి అనగానే కృత్తికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలో మొదటి రెండు పాదాలు కలిపి వృషభరాశికి చెందుతారు ఈ ప్రకారంగా మనం గ్రహాల యొక్క సంచారాలను ఆధారంగా చేసుకుంటూ ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వృషభరాశి వారి యొక్క గోచార ప్రభావంగా గ్రహాలు కదిలేటటువంటి స్థానాలు ఏవైతే ఉంటుంటాయో రాహు మే ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యయస్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తూ ఉంటారు కుజుడు జన్మస్థానంలో వృషభంలోనే మార్చి పన్నెండవ తేదీ వరకు కూడా సంచరించి మార్చి పదమూడవ తేదీ నుండి ఈ వృషభరాశికి రెండవ స్థానమైనటువంటి మిథున రాశిలో తన యొక్క సంచారాన్ని మార్చుకుంటాడు ఇక కేతుగ్రహము ఈ వృషభ రాశి వారికి ఆరవ స్థానమైనటువంటి తులారాశిలో సంచరిస్తూ ఉంటారు రవి బుధ శనిగ్రహాలు ఈ వృషభరాశి వారికి పదవ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటారు గురుగ్రహము లాభస్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు శుక్రుడు అదే మీనరాశిలో మార్చి పన్నెండవ తేదీ వరకు కూడా సంచరించి పదమూడవ తేదీ నుండి ఈ వృషభరాశికి వ్యయస్థానమైనటువంటి మేషరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక చంద్రుడు మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మిథున రాశి నుండి వృశ్చిక రాశి వరకు కూడా తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా గ్రహాల యొక్క గమనాలను ఆధారంగా చేసుకుంటూ మనం ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వృషభ రాశి వారికి ఈ మార్చి నెల మొదటి రెండు వారాలైనటువంటి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా చక్కని విజయాలు సాధించుకునేందుకు అధికంగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశీయ సంబంధమైనటువంటి ద్రవ్య లాభాలు కూడా సాధన సాధించుకోగలుగుతారు అది వస్తు రూపంలో కావచ్చు లేదా ఇతరమైనటువంటి ధన రూపంలో కావచ్చు మీరు చక్కని ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి అలాగే అధిక మొత్తంలో ధన సంబంధమైనటువంటి కరెన్సీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా వృషభ రాశి వార్లకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనల ద్వారా భర్త అయితే భార్య భార్య అయితే భర్త ద్వారా చక్కని ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి వారిచ్చేటటువంటి సలహాలను ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చక్కగా మీరు వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే విశేష ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశి వారు ముఖ్యంగా గృహము స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా చేస్తుంటారు వాటికి సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి గృహం కొనటం లేదా స్థిరాస్తులు కొనటం విషయంలో కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి ఇక రాజకీయ పరమైనటువంటి నాయకులతో మీరు చేసేటటువంటి చర్చలు మీరు చేసుకునేటటువంటి పరిచయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రయోజనకరంగా ప్రస్తుతం అనిపిస్తూ ఉంటాయి కానీ భవిష్యత్తులో కొన్ని రకాల ఇబ్బందులకు కూడా దారితీసేందుకు అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వాటిని కనుక మీరు దుర్వినియోగం చేసినట్లయితే ఎందుకంటే ప్రఖ్యాతమైనటువంటి పదవీ బాధ్యతలు కూడా చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంటారో వారు పట్టుదలతో కార్యక్రమాలు చేయండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే చక్కని శుభకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో చాలా చాలా మీకు పనులు అయ్యేందుకు అవకాశాలు ఉంటుంటాయి వారితో మీరు ఎంత సఖ్యతగా వ్యవహరిస్తే అంత సులువుగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సామాజిక పరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే వేర్వేరు రూపాల్లో ఇతరులకు మీరు సహాయ సహకారాలు అందించేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార విషయంలో చక్కని సంతృప్తిని కూడా సాధించుకునేందుకు అవకాశాలు ఉంటుంటాయి ఏ వ్యాపారమైనా సరే మీకు పట్టిందల్లా బంగారంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార వ్యవహారిక విషయాల్లో విశేష ప్రగతిని కూడా సాధించుకునేందుకు అవకాశాలు ఉంటుంటాయి అంతేకాకుండా ఏవైతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని మాత్రం ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రణాళికాబద్ధంలో ఒక టైం టేబుల్ రూపొందించుకునే ఆ పట్టిక ప్రకారంగా మీరు కార్యక్రమాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా కలిసి వస్తూ ఉంటుంది ఆత్మీయులతో మీకున్నటువంటి పరిచయాలు కొందరికి నచ్చకపోవచ్చు వేర్వేరు రూపాల్లో ఎవరైతే మీరు దగ్గర వ్యక్తులతో కొన్ని రకాల విషయాలు చర్చిస్తూ ఉంటారు కొన్ని కార్యక్రమాలు వారితో అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతరులకు ఆ ఆత్మీయమైనటువంటి పలకరింపులు పరిచయాలు నచ్చకపోవచ్చు తద్వారా కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బందులను కూడా కలగ చేస్తూ ఉంటాయి అంతేకాకుండా అనువైనటువంటి మాసం ఇది మీకు మార్చి కాబట్టి ఈ మార్చిలో ఈ ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు ఏవైతే ఉంటుంటాయో వీటిని అనుకూలమైనటువంటి కార్యక్రమాలకు రూపొందించుకునే ప్రయత్నం చేయండి అనుకూలమైనటువంటి ఆదాయ మార్గాలు కూడా అందుతూ ఉంటాయి అలాగే ఎక్కువ మొత్తంలో ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉండే సందర్భాలు కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వృధా సంచారాలు వృధా ఖర్చులు అనేవి తగ్గించుకునే ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా మంచిది అలాగే వైవాహిక జీవనంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ పదిహేను రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి నెమ్మది నెమ్మదిగా సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇక ఎవరైతే మీకు దగ్గర వ్యక్తులుగా ఉంటుంటారో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు వృత్తిలో తోటి పనివారు కావచ్చు వారితో ఏమాత్రం కూడా సమస్యలు పెంచుకునేటటువంటి ప్రయత్నం అస్సలు కూడా చేయవద్దు ఎందుకంటే భవిష్యత్తులో వారితో మీకు చాలా చాలా అవసరాలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటాయి మీకు వారితోటి వాకి మీతోటి కూడా ఇద్దరికే ఉభయలకు కూడా కొన్ని రకాల అవసరాలు ఉండేందుకు అవకా అవకాశం ఉన్నందున ఎవరైనా సరే మీరు అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులకు చేర్పులకు బాధ్యతల్లో మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వేర్వేరు రూపాల్లో ఆర్థిక పరిస్థితుల విషయంలో కొన్ని సందర్భాల్లో హెచ్చు తగ్గులు కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చేందుకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో ఎక్కువగా శ్రమకు గురి అయ్యేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి తద్వారా కొన్ని రకాల అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా చోటు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక ప్రయాణాల్లో విపరీతంగా అలసిపోతూ ఉంటారు ఎక్కువగా కొన్ని రకాల ప్రసంగాలు చేయవలసి వస్తూ ఉంటుంది వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో గౌరవాలు పెంచుకునేటటువంటి అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉంటారు ఈ యొక్క ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహే పదిహేనవ తేదీ మధ్యలో వచ్చేటటువంటి ఏదైతే ఎనిమిదవ తేదీ ఉంటుందో ఈ ఎనిమిదవ తేదీకి కొన్ని రకాల జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి ఆ రోజు చేయవలసిన పనుల్లో తొందరపడకుండా నిదానంగా కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తూ ఉండండి మంచి చెడుల గురించి లాభ నష్టాల గురించి సమీక్షలు చేసుకున్న తర్వాతనే మీ మనస్సుకు తృప్తి కలిగిందిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే ఎంతైతే శ్రమకు గురి అవుతూ ఉంటారో అంతే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది అదే సందర్భంలో కొన్ని రకాల ప్రయోజనాలు లాభాలు కూడా పొందేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సమస్య వచ్చినట్టయితే వాటిని పెంచుకోకుండా తగ్గించుకోవాలి ఎందుకంటే జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అది విపరీతమైనటువంటి అర్థాలకు విపరీతమైనటువంటి ప్రయోజనాలు దారితీయు విపరీతమైనటువంటి నష్టాలు కూడా కలగజేసేందుకు అవకాశాలు ఉన్నందున ఇతరమైనటువంటి గ్రహాల యొక్క చూపు వలన కాబట్టి ప్రతి అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శుభకరమైనటువంటి ఫలితాల కోసం ఈ పదిహేను రోజుల్లో దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి దుర్గా అమ్మవారికి అర్చన చేసుకోవటం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవటం అమ్మవారికి వీలైతే మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ లేదా ఆదివారం కానీ పాయసమును నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది వీలైతే రాహుకాలంలో దుర్గా అమ్మ వారికి దీపారాధన చేసుకొని దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం కనుక చేసినట్లయితే చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు వచ్చిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే అమ్మవారికి అనుగ్రహం చేత కష్టాలు కూడా దూరమవుతూ ఉంటాయి అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వలన కొన్ని రకాల ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇవి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు